గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొన్ని మార్కెట్స్ సెలవు తీసుకుంటున్నాయి. మిగతా మార్కెట్స్లో ఒక వీక్ ట్రెండ్ కనిపిస్తుంది, ఇన్క్లూడింగ్ ఎస్జెక్స్ నిఫ్టీ 104 పాయింట్స్ ఫాల్ కనిపిస్తుంది, డిక్లైన్ కనిపిస్తుంది ఎస్జెక్స్ నిఫ్టీలో. సో మన మార్కెట్స్ కూడా ఇవాళ ఒక వీక్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి. అండ్ వీక్లీ ఎక్స్పైరీ డే కూడా ఇవాళ ఆప్షన్స్ సంబంధించి, బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఇండెక్స్ సంబంధించి వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో అదర్వైజ్ యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ వీక్గా క్లోజ్ అయ్యాయి. ప్రధానంగా 20 మిలియన్ వర్కర్స్ ఏప్రిల్లో లే ఆఫ్కి గురయ్యారన్న వార్త ఒకటి, అలాగే ఇవాళ ఈవినింగ్ ఒక జాబ్లెస్ క్లైమ్స్ డేటా కూడా వస్తుంది, 3 మిలియన్ జాబ్లెస్ క్లైమ్స్ ఫైల్ అయ్యాయన్నది. ఇవన్నీ కూడా అమెరికన్ ఎకానమీకి సంబంధించిన వీక్నెస్ ఇండికేట్ చేస్తున్నాయి. ఒక గ్రేట్ డిప్రెషన్ ప్రమాదాన్ని అమెరికన్ ఎకానమీ ఎదుర్కొంటుంది. సో ఆ ప్రభావం మనకు యుఎస్ మార్కెట్స్ మీద కనిపిస్తుంది. అఫ్కోర్స్ చాలా వొలటైల్గా ఉంటున్నాయి మార్కెట్స్, 2-3 రోజులు పెరగడం ఆ తర్వాత వరుసగా మళ్ళీ తగ్గడం, ఇటువంటి వొలటైలిటీ అనేది మనం ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. సో మన మార్కెట్ సంబంధించి మార్కెట్స్ మన దగ్గర కూడా వొలటైల్గా ఉన్నాయి. మే నెల అంతా ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో లోవర్ లోస్, లోవర్ హైస్, ఇవి మనకు కనిపిస్తున్న లెవెల్స్ నిఫ్టీకి సంబంధించి, అలాగే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి కూడా. స్టిమ్లెస్ హోప్తో కొంత ర్యాలీ రావడం చూసాం, కానీ అబౌ 9500 మార్కెట్స్ నిలదొక్కలేకపోయాయి, మళ్ళీ వెనక్కి వచ్చేయడం చూసాం. సో మే నెలలో మనం ఇప్పుడు అంటున్నట్లుగా చాలా ఫ్యాక్టర్స్, ఇప్పుడు యుఎస్ చైనా మధ్య ట్రేడ్ వార్ అనేది మళ్ళీ ఆ కన్సర్న్స్ మనకు కనిపిస్తున్నాయి. సో అయిపోయింది, చైనీయుల మధ్య అలాగే అమెరికన్స్ చైనీయుల ఇద్దరి మధ్య కూడా ఒక శాంతి కుదిరింది అనుకున్న సమయంలో మళ్ళీ కరోనా వచ్చింది. కరోనా తర్వాత చైనా మీద ఒక్కసారిగా అమెరికన్స్తో సహా మొత్తం ప్రపంచానికే కోపంగా ఉంది. దాన్ని ముఖ్యంగా బయట ఇప్పుడు బయటకు పడేసి తీర్చుకునేది కూడా రిపబ్లికన్స్, ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్ ఇయర్లో ఇది ఒక పెద్ద ఎలక్షన్ ఎజెండాగా చేసుకొని ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈ ప్రాబ్లంకి ఆల్రెడీ కరోనాతో ప్రపంచం అంతా అతలాకుతున్నటువంటి మళ్ళీ పులి మీద పొట్టలాగా ఈ అమెరికా చైనా గొడవ కూడా యాడ్ అయితే ఎకానమీస్ కోలుకోవడం చాలా కష్టం అవుతుంది. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు. లిక్విడిటీ ఫర్ ది ఇండియన్ ఎకానమీ, అలాగే పేరోల్స్ ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి. ఎన్నో కోట్ల ఉద్యోగాలు పోతున్నాయి, ఈ ఉద్యోగాలన్నీ మళ్ళీ కోవిడ్ తర్వాత ఎంతకాలానికి ఎకానమీ మళ్ళీ బ్యాక్ టు ది ట్రాక్ వస్తుంది అనేది మనకు తెలియదు. అండ్ ప్రభుత్వం మాత్రం ఏమీ చేయడం లేదు. ఏం చేస్తుంది అంటే ఏమి చేయడం లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, లేకపోతే ఏదైనా నిస్సహాయ స్థితిలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా అనేది తెలియదు. మిగతా దేశాలు, చిన్న దేశాలు కూడా వాళ్ళ ఎకానమీని నిలబెట్టేందుకు ఏదో ఒక ప్రయత్నం చేస్తుంటే ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఏమాత్రం చేష్టలు ఉడిగి కూర్చుంది అంటాం కదా, అలా కూర్చుంది కనిపిస్తుంది. ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ సొల్యూషన్స్ కావాల్సిన సమయంలో నార్మల్ సొల్యూషన్స్ని కూడా అందించలేని దుస్థితిలో ఇండియన్ గవర్నమెంట్ ఉండడం అనేది చాలా విచారకరమైన అంశం. అది యూ హ్యావ్ టు డూ సంథింగ్ మోడీజీ, లేకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించరని తప్పిదం మీరు చేసిన వాళ్ళు అవుతారు. సో అటువంటి పరిస్థితి రాకూడదని, తెచ్చుకోకూడదని కోరుకుందాం. చాలా తెలివైన, బాగా కష్టపడి పనిచేసే నాయకుడు కాబట్టి ఆయన, యూ విల్ డూ సంథింగ్ అన్న హోప్ అందరిలోనూ ఉంది. త్వరలోనే ఎంత త్వరగా చేస్తే అంత మంచిది, లేకపోతే ఎంత ఆలస్యం జరిగితే అంత కష్టపడాల్సి వస్తుంది తర్వాత. అందరం కష్టపడాలి, ప్రభుత్వమే కాదు, ప్రజలుగా మనం కూడా చాలా కష్టాలు నష్టాలు ఓర్చుకోవాల్సి వస్తుంది. ఎన్లిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. వస్తాను. సో ఏంటి ఇవాళ ట్రెండ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కొన్ని మనకు డెవలప్మెంట్స్, ఆఫ్కోర్స్ రిజల్ట్స్ సీజన్ కొనసాగుతుంది, దాంతోపాటు హిందుస్థాన్ యూనిలివర్ స్టేక్ సేల్, అంటే జిఎస్కేకి ఉన్న స్టేక్ ఏదైతే ఉందో 5.9%, దాని స్టేక్ సేల్ కూడా ఇవాళ జరగబోతుంది, బ్లాక్ డీల్ జరగబోతుంది అంటున్నారు. వీటన్నిటి ప్రభావం ఎలా ఉంటుంది? మార్కెట్స్ బై అండ్ లార్జ్ కొంచెం ఫ్లాట్ గా ఉండే పరిస్థితి కనిపిస్తుందండి, ఎందుకంటే కొంచెం అన్సర్టైన్ గా ఉందన్నమాట మార్కెట్. ఫ్యూస్ కూడా అట్లానే ఉన్నాయి, ఫ్యూస్ ఫ్యూచర్స్ కూడా అనమాట నిన్న వీక్ అయినా కూడా మళ్ళీ మైల్డ్ ప్రైస్డ్ అయిపోతున్నాయి. రిషియా కూడా మనం చూస్తే సెలవుల తర్వాత ఓపెన్ నిక్కీ కూడా అనుకున్నంత వీక్ అయింది, ట్రేడ్ కావట్లేదు, కేవలం 31 పాయింట్స్ వీక్ గా ఉంది. ఇటు హ్యాంగ్సెంగ్ కూడా 111 పాయింట్స్ వీక్ గా ఉంది. ఇన్ జనరల్ నేను అనుకోవటం ఎక్స్పైరీ కాబట్టి ఎక్కడైతే నిఫ్టీలోనమాట కాస్త ఎక్సెసివ్ కాల్ రేటింగ్ చేశారు, దాని ప్రెషర్ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను అనుకోవటం 9300 పైన ట్రేడ్ అయితేనే ఎండ్ ఆఫ్ ది డే అనమాట, అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో కానీ 1 అవర్ లో కానీ కాస్త షార్ట్ కవరింగ్ తోటి నిఫ్టీ స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. బట్ అదర్వైజ్ ఇంటర్డే 92 కింద డిప్ అయితే కనుక చూసాం, 92 కింద డిప్ అయ్యి క్లోజింగ్ వస్తే కనుక ఖచ్చితంగా మేబీ నెక్స్ట్ 10 డేస్ అనమాట వీమెచ్చి వన్స్ బిలో 9000 కూడా క్లోజ్ అప్ టు 8800 8700 వచ్చే లెవెల్ కూడా మనం రూల్ అవుట్ చేయలేము.
కాబట్టి మార్కెట్ లో టెక్నికల్లీ గాను ఇది గాని చూస్తే డెఫినెట్లీ వీక్నెస్ కనిపిస్తాం. అయితే కపుల్ ఆఫ్ పాయింట్స్ మనం చూడాల్సింది ఏంటంటే నిన్న ఫైనాన్షియల్స్ ర్యాలీ అయింది. ఎందుకంటే కారణం ఎట్ లాంగ్ ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట ఎన్బిఎఫ్సి రిక్వెస్ట్ ఆర్బిఐ ఒప్పుకుని బ్యాంక్స్ కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం తోటి ఎన్బిఎఫ్సిస్ ఏదైతే బ్యాంక్ దగ్గర బారో చేస్తుందో వాటికి కూడా మొరటోరియం ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కాబట్టి అది ఎప్పుడో మనం డే వన్ నుంచి కోరుతున్నది దాదాపు నెల రోజుల క్రితం నుంచి ఆ ఇవ్వటం తోటి చూసాం మనం బజాజ్ ఫైనాన్స్ బ్యాంక్ ఇట్లా మిగతా అన్ని కూడా కాస్త ర్యాలీ అవటం ఎన్బిఎఫ్సి ఫ్రంట్. అదేవిధంగా అనమాట కొన్ని అదర్ ఇష్యూస్ లో ఎఫ్ఐఎస్ మాత్రం ఇంకా కంటిన్యూస్ సెల్లింగ్ గానే ఉన్నారు నిన్న కూడా మోడెస్ట్ గా ఉన్నారు. అయితే ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఎల్ఐసి మంత్లీ పర్చేజెస్ ఏదైతే ఇస్తుందో అది చూస్తే కనుక ఎల్ఐసి దాదాపు మేజర్ తన దగ్గర ఉన్న ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ ఎల్ఎన్టీ దగ్గర నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి అన్నింటిలో కూడా స్టేక్ పెంచుకుంది. ఇంకా ఈ క్రైసిస్ లో తగ్గించుకోలేదు ఐదర్ 0.1 కానీ 0.2% కానీ అట్లా పెంచుకోవటం జరిగింది. దట్ ఈస్ అ పాజిటివ్ థింగ్. కాబట్టి మేము అనుకోవటం మార్కెట్స్ లో ఇవాళ లెసర్ వాలటిలిటీ కంపేర్ టు అదర్ డేస్ ఉంది. మార్కెట్స్ బిట్వీన్ 91.75 to 93.25 మధ్యలోనే ట్రేడ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. ఓకే అండి, ఓకే. సో గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి మీరు ఎటువంటి నియర్ టర్మ్ ట్రెండ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్స్ లో, ఎటువంటి ఏవైనా ఇటువంటి మార్కెట్స్ లో ఇంట్రెస్టింగ్ యాక్షన్ ఆర్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయా? నియర్ టర్మ్ ఇస్ వెరీ డిఫికల్ట్ గెస్ అండి. ఒకటి మాత్రం చెప్పొచ్చు అంటే మనం అందరం అనుకోవడం కాదు, నేషనల్ ఛానల్స్ లో కాదు, ఎవరైనా కానీ ప్రపంచ వ్యాప్తంగా వీఆర్ ఇన్ ఏ వెరీ డీప్ మెస్. అది మీరు విశ్లేషించారు అందరు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇది అంత తొందరగా తెలియదు కాదు. రేపొద్దున కరోనా వ్యాధికి వ్యాక్సిన్ వచ్చినా కానీ ఇట్స్ నాట్ గోయింగ్ టు సాల్వ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ మంత్స్ ఆల్సో. చాలా డీప్ మెస్ లోకి వీఆర్ ఆల్ దేర్ అండ్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ అట్లీస్ట్ 18 to 24 months ఇన్ ఎంటైర్ మెస్. కాబట్టి ఈ చిన్న చిన్న ర్యాలీలు వస్తాయా రావా పెరుగుతాయా లేదా ఇట్స్ బెటర్ ఫర్ ట్రేడర్స్. ఇన్వెస్టర్స్ మాత్రం ఈ క్వార్టర్ రిజల్ట్స్ అయ్యేదాకా ఫర్ ద నెక్స్ట్ 3 months ఐ థింక్ దర్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. కాబట్టి ట్రెండ్స్ నియర్ టర్మ్ అంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ వాలటైల్ మార్కెట్ అండి. అండ్ ఇప్పుడే మీరు మెన్షన్ చేశారు యూనో చైనా అండ్ అమెరికా ముందర, అండ్ అమెరికా హాస్ గాట్ ఎలక్షన్ ఇయర్, చైనా మీద వాళ్ళు ఎటువంటి ఆంక్షలు పెడతారో ఏంటో ఏమీ తెలియట్లేదు. కాబట్టి ఇన్ మై ఒపీనియన్ డు నాట్ థింక్ ఆఫ్ ద నియర్ టర్మ్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కూడా దే కెన్ వెయిట్, దెర్ ఇస్ నో హరీ టు రష్ ఇన్ మార్కెట్. ఎందుకంటే ఒకసారి ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్లు ఏమి ఇస్తారో ఇయరో, అసలు ఇస్తారో ఇయరో, ఏ ప్యాకేజ్ లో ఎలా స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారో అన్ని చూసిన తర్వాత we can take a decision. So be calm, stay away, do not invest in the market for the next at least 30 to 45 days. Chinna chinna dip lo vaste invest cheyalsina avasaram ledhu. If there is a sharp sell off then probably we can think, and otherwise we are in a big mess worldwide. It's not so easy to come out irrespective of the stimulus packages. And meanwhile of course be ready with your research. Correct. Actually, that's what everybody should be doing and we are all doing. We will also contribute our best. Right. So, మనం ప్రాఫిటబుల్ ట్రేడ్లో ఇచ్చిన రికమెండేషన్స్ ఏవైతే ఆల్రెడీ మనం కొన్ని రికమెండేషన్స్ ఇచ్చాం సబ్స్క్రైబర్స్కి, ఆ రికమెండేషన్స్కి తోడుగా మరికొన్ని కూడా మనం రెడీ చేస్తున్నాం ఎక్స్క్లూజివ్లీ ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్. సో అవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఏంటి ఎటువంటి ఇంట్రాడే వోల్టాలిటీని మనం చూస్తాం ఇవాళ ఎక్స్పైరీ డే కాబట్టి? ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ప్రాబ్లీ మార్కెట్ కొద్ది వోల్టైల్ ఉండే ఛాన్స్ ఉందండి. మనకి సింగపూర్ నిఫ్టీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 100 points డౌన్ ఇండికేట్ చేస్తుంది. మేబీ అది హిందుస్థాన్ లీవర్ డీల్ ఏదైతే ఉందో అది ఫ్యాక్టర్ అనేట్టు ఉంది. ఇన్ కేస్ ఒకవేళ డీల్ ఐ థింక్ మీడియాలో వచ్చినట్టు అరౌండ్ 18-15-19 అవుతే కనుక అదే ఒక 47% పడే ఛాన్స్ ఉంటుంది. మేబీ అది అక్కడ ఫ్యాక్టర్ అవుతున్నట్టు ఉంది. బట్ నేను మనం చూసాం ఆ స్టాక్ కంటిన్యూస్ గా వీక్ అవుతుంది 2700 to 2000 మేబీ ఈవెంట్ కోసం అవుతున్నట్టుంది. సో అది పక్కన పెడితే కనుక నిఫ్టీ మనం చూస్తే కనుక 209091 ఇస్ వెరీ క్రూషియల్. సో 1991 ఒకవేళ కట్ అయింది అంటే కనుక 8909 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో రిస్క్ టేకర్స్ అండ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో 9091 నుంచి 8900 వరకు డిమాండ్ జోన్ కాబట్టి అక్కడ 1 to 5 points లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ 90 to 41 అనేది మనకి 20-day మూవింగ్ యావరేజ్. అఫ్ కోర్స్ నేను మనం దాని పైన క్లోజ్ అయినప్పటికీ ప్రాబ్లీ అదొక కీ సపోర్ట్ కాబట్టి షార్ట్ టర్మ్ లో ఒకవేళ 90 to 40, 90 to 70 కనుక హోల్డ్ అవ్గలితే ఇవాళ రేపు యాజ్ హై యాజ్ 95-30 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇవాళ 100-150 points ఏదైతే డిప్ ఉందో అది బయింగ్ ఆపర్చునిటీగా యూజ్ చేయొచ్చు.
మేబీ 8900 కింద స్ట్రిక్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. రానున్న రోజుల్లో 9530 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం నిన్న అనుకున్న 19051 ఒక మేజర్ సపోర్ట్ అని, నేను ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ ఫామ్ అవుట్ అని చూసాం. 18941 దాకా వచ్చింది అండ్ 18960 దగ్గర క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ 700 పాయింట్స్ అప్ మూవ్ అయింది నిన్నట్లో నుంచి. మేబీ 19051 లాంటి లెవెల్స్ మళ్ళీ రీవిజిట్ చేస్తే కనుక ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. 300 పాయింట్స్ అక్కడ నుంచి స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ రానున్న రోజుల్లో అగైన్ 800 to 1000 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇలాంటి మార్కెట్స్ లో ప్రాబ్లీ వి షుడ్ గో విత్ ఇండివిజువల్ స్టాక్స్ అండి. స్టాక్స్ ఏవైతే డీప్ గా కరెక్ట్ అవుతున్నాయో, లేకపోతే స్టాక్స్ ఏవైతే ఆల్ టైమ్ హై రీచ్ అవుతున్నాయో, ఇలాంటి మార్కెట్స్ లో కూడా వాటిల్లో వి షుడ్ బి ఫోకస్ ఫర్ లాంగ్ ఆన్ డిప్స్ అని చెప్తాను. సో మనం పదే పదే గత కొన్ని రోజులుగా చెప్తున్నాము స్పెషాలిటీ కెమికల్స్. నిన్న కూడా మనం చూసాం దీపక్ నైట్రేట్ కానీ, జేపీ కెమికల్ కానీ, ఆర్తి ఇండస్ట్రీస్, నవీన్ చౌదరిని, ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైస్ రీచ్ అవుతున్నాయి. సో 12,400 నిఫ్టీ ఉన్న లెవెల్స్ ని బ్రీచ్ అవుతున్నాయి కాబట్టి వీటిల్లో డెఫినెట్లీ నెక్స్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్ గా ఈ సెక్టర్ ని మనం చెప్పుకోవచ్చు. సో ఆ స్టాక్స్ లో ప్రాబ్లీ 10-15% కరెక్షన్ వస్తే ఐ థింక్ 3 మంత్స్ 6 మంత్స్ కోసం అయినా కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ది అనలిస్ట్. ఇవాళ మనం స్టాక్స్ గురించి బ్రేక్ తర్వాత మాట్లాడుకోవడం లేదు. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఏ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, దట్ ఈస్ ఐటీ. వ్యవసాయం తర్వాత ఆఫ్ కోర్స్ వ్యవసాయం మనకు అన్నం పెట్టే రంగం, దేశానికి అత్యంత కీలకమైన రంగం. కానీ ఆ తర్వాత మన ఎకానమీలో ఒక ఇంటిగ్రల్ పార్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఐటీ రంగం భవిష్యత్ కోవిడ్ తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, మన స్టూడియోలో ఒక విశిష్ట అతిథి ప్రస్తుతం అంతా ఉన్నారు, సో శ్రీ మురళి బొల్లు. సో వారిని అడిగి బ్రేక్ తర్వాత ఐటీ రంగం భవిష్యత్ ఎలా ఉండబోతుంది, జాబ్ మార్కెట్ ఏం కాబోతుంది, అలాగే రియల్ ఎస్టేట్ మార్కెట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు ఐటీ చుట్టూనే తిరుగుతోంది, రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్, సో ఇవన్నీ అంశాలు ఏం కాబోతున్నాయన్న అంశాన్ని మురళి గారు వివరిస్తారు చిన్న విరామ తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్, హైసియా. సో హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న ఐటీ పరిశ్రమలు అన్నింటిని, ఐటీ కంపెనీలు అన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ముందుకు నడిపించే సమాఖ్య. సో సిఐఏ ఎలాగో, నాస్కామ్ ఎలాగో, అలాగే హైసియా కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ బాడీ, ఐటీ ఇండస్ట్రీ బాడీ ఇన్ తెలంగాణ స్టేట్. సో హైసియా ఏజీఎం ఇవాళ జరగబోతుంది, వార్షిక సర్వసభ్య సమావేశం. ఆఫ్ కోర్స్ ఫిజికల్ మీటింగ్ కాదట, వర్చువల్ మీటింగ్ అని అంటున్నారు మురళి గారు. సో హైసియా అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు మురళి గారు, 2 ఇయర్స్ అయిందట మురళి గారు హైసియా అధ్యక్షులుగా నియమితులై. నాకు నిన్నగా మొన్ననే అయినట్లుగా అనిపిస్తుంది మురళి గారు. సో ఏమిటి ఈ 2 సంవత్సరాల అనుభవం ఎలా ఉంది మీ? యూఆర్ ది మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ హైసియా ప్రెసిడెంట్స్ ఐ హావ్ ఎవర్ సీన్. అంటే నాకు మిగతా హైసియా ప్రెసిడెంట్స్ అంతా మీతో ఉన్నంత వ్యక్తిగత సాన్నిహిత్యం లేదు, కానీ నేను చూసినంతలో యూఆర్ ది బెస్ట్ హైసియా ప్రెసిడెంట్స్ ఐ హావ్ ఎవర్ సీన్. సో డెఫినెట్లీ ఐసియా ఇంకొక టర్మ్ కూడా మిమ్మల్ని తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది నాకు. ఏంటి 2 ఇయర్స్లో ఏంటి ఏం చేశారు, ఏమేమి జరిగాయి, చాలా ఈవెంట్స్ చేశారు మీరు, నేను కూడా పర్సనల్లీ చాలా ఈవెంట్స్ నేను అటెండ్ అయ్యాను. సో ఎటువంటి అనుభవాన్ని మిగిల్చింది 2 సంవత్సరాల పీరియడ్? థ్యాంక్ యూ వెరీ మచ్ వసంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఈ 2 సంవత్సరాల్లో చాలా సాధించాం అండ్ వీఆర్ రియలీ ప్రౌడ్ దట్ ఒక 5 సమ్మిట్ ఈవెంట్స్ చేసామండి. ఫస్ట్ టైం వీ హ్యావ్ బ్రాట్ ద ఇన్ఫ్రా ప్రొఫెషనల్స్, అంటే ఫెసిలిటీస్ ఇన్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ ఆఫ్ లార్జ్ కంపెనీస్, వాళ్ళందరినీ తీసుకుని వచ్చి వీ హ్యావ్ కండక్టెడ్ ఇన్ఫ్రా సమ్మిట్ దట్ ఈస్ టు బ్రింగ్ అవేర్నెస్ అబౌట్ ద యూనో బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఎలక్ట్రిసిటీ అండ్ పవర్ అండ్ వాటర్, ఐ మీన్ గ్రీన్ ఎనర్జీ అండ్ ఆల్. వాళ్ళకి చాలా ఇంతకుముందు చాలా సమస్యలు ఉండేవి, ఒక్కొక్కరు గవర్నమెంట్ని కలిసేవాళ్ళు. సో వీ క్రియేటెడ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ టు కమ్ టుగెదర్ అండ్ అడ్రస్ దోస్ ఇష్యూస్. ద సెకండ్ థింగ్ ఏంటంటే మేము ఈ సమ్మిట్ ఈవెంట్స్లో యూనో ఫస్ట్ టైం వీ కుడ్ బ్రింగ్ ఇన్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారిని తీసుకుని వచ్చి అవార్డ్స్ ప్రజెంటేషన్ చేయగలిగాము. ఈ మధ్య దట్ వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ వన్ ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ డన్, వన్ మేజర్ ఎఫర్ట్ దట్ వీ హ్యావ్ డన్ ఇన్ హైదరాబాద్లో ఉండే ఆల్ 5 మేజర్ ఐటీ అసోసియేషన్స్ విచ్ ఆర్ హైసియా, నాస్కమ్ హైదరాబాద్, ఎస్సిఎస్సి, ఆమ్చామ్ అండ్ టై హైదరాబాద్, వీటన్నింటిని ఒకే త్రాట్ మీద తీసుకుని వచ్చి హైసియా ఒక ప్రాజెక్టు కింద ఐటీ ఫార్ టీఎస్ అనే ప్రాజెక్ట్ కింద
IT for Telangana state. Dani project kinda we have raised funds to fight the COVID-19 efforts anamata. We have raised more than 25 crores now. ఇంకా పెరిగే అవకాశం ఉంది, చాలా నీడ్ కూడా ఉందండి. ఎందుకంటే ద హోల్ ఫోకస్ ఆఫ్ దిస్ ఇస్ టు బై ద మెడికల్ అండ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఫార్ టు హెల్ప్ అవర్ డాక్టర్స్. సో మెనీ ఎంప్లాయీస్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్, దే హ్యావ్ గివన్ దేర్ వన్ డే ఆర్ టూ డేస్ సాలరీస్, కంపెనీస్ హ్యావ్ మ్యాచ్డ్ దోస్ కంట్రిబ్యూషన్స్, కంపెనీ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ ద సిఎస్ఆర్ ఫండ్స్, వీ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ యునైటెడ్ వే హైదరాబాద్ టు ఫనల్ ఆల్ దీస్ ఫండ్స్. వీటన్నిటి తీసుకుని వచ్చి ఏవైతే ఇది కోబాస్ మెషిన్స్ అని ఉన్నాయి, పీసీఆర్ మెషిన్స్ అని ఉన్నాయి, ఫ్రీజర్స్ అని కొన్ని చాలా ఎక్విప్మెంట్ ఉన్నాయండి, సిటీ స్కాన్ అని ఎంఆర్ఐ, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈచ్ వన్ ఆఫ్ కాస్ట్స్ లైక్ 5 crores 6 crores ఉంటాయి. సో వీటన్ని క్రోడీకరించి ఒక 2-3 వారాల్లో మేము గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్కి ప్రజెంట్ చేయదలుచుకున్నాము. అదర్ దెన్ దిస్ వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ టెక్ సిరీస్ బిజ్ సిరీస్ ఈవెంట్స్. ఈ మధ్య మరలా వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ రిలీజింగ్ ద నెట్ సిరీస్ ఈవెంట్ అండి. నెట్ సిరీస్ ఈవెంట్ ఏంటంటే to do these virtual meetings and virtual conferences on various important topics. Already more chesamo, you know, risk strategies for lockdown situations anedi. Okay. Ilantivani SMEs ki startups ki cheyadalchukunnamu. And throughout this, you know, our 75% members are SMEs and startups andi. So vallaki baaga support chesenduku we have conducted Biz Summit for the first time. And we have also released some report called Scale It Hyderabad to assist the companies evaraithe India ni chustunaro as a destination for to open their branches. Prachayani Hyderabad ni destination. Hyderabad ni manam focus chesi deenlo unna evaraithe IT company heads evaraithe information meeda interest untundo edaithe decision making easy avutundo avanni krodikrinchi oka report vidudal chesamo last in innovation summit lo. So we are very proud of that was done for the first time. So these are all our achievements. Very good. Chala 2 సంవత్సరాలు చాలా చాలా బిజీగా గడిపారు. మీ కంపెనీ మీద కూడా దృష్టి కేంద్రీకరించారు, లేకపోతే హైసేనే పట్టుకొని కూర్చొని మీ కంపెనీ కార్యకలాపాల మీద ఏమన్నా చిన్న ఎఫెక్ట్ పడిందా మీ యాక్చువల్లీ షెడ్యూల్స్ వలన? మొట్టమొదట్లో ఒక రోజైనా హైసీఐకి గడించాలి అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత 4 రోజులు హైసీఐకి, 1 రోజు కంపెనీకి చేయాల్సిన పరిస్థితి. బిజినెస్ అయితే ఏం ఎఫెక్ట్ కాలేదు కదా? లేదండి, బిజినెస్ హ్యాస్ బీన్ యాక్చువల్లీ వీ హావ్ గ్రోన్ ట్రెమెండస్లీ 25% to 30% ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ దిస్ 2 ఇయర్స్. Excellent. And we have done very well. In fact, IT industry, we are also another proud of the fact that no other major industry can boast of this. 95% working from home and achieving 80+% productivity. No other major industry can boast of COVID this. COVID, ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా? ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇంకా ఒక రివాజ్ కాబోతుందా, ఒక పార్ట్ ఆఫ్ ఐటీస్ లైఫ్ కాబోతుందా? ఇట్ హాస్, COVID-19 హాస్ పుట్ అ ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ ఆన్ ద history. And ee work from home anadi, even though some technologies, everything is available, companies and companies especially have been bit lethargic about it. Push chese 5% to 95% will pair okkasari. So chala companies em avutundante, they are realizing that office space anadi expenses ko 30% to 40% undu vaalla expense lo, real estate space lo. So migithadi 50% or 60% is employee expenses untayi. ఇప్పుడు దే కెన్ సేవ్ 30% or 40% ఇఫ్ యూ కెన్ ఎఫిషియెంట్లీ, ఇఫ్ దే కెన్ రియల్లీ మేక్ ఇట్ వర్క్ ఫ్రమ్ హోమ్. నార్మల్గా 8 గంటలు పనిచేసే ఐటీ ఎంప్లాయీ ఇంట్లో ఉంటే 12 గంటలు పనిచేస్తున్నారు. అవునండి, సో గంటలో ప్రొడక్టివిటీ 80% పెరిగింది. ఎస్పెషల్లీ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్లో ఈ ఎఫిషియన్సీ అనేది చాలా ఎవిడెంట్ అండి. అండ్ మెనీ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ థింకింగ్, ఇన్ ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ యాక్చువల్లీ క్లోజ్డ్ దేర్ లీజెస్, దే ఆర్ గోయింగ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, గుడ్ గుడ్. ఈ టీసీఎస్ కూడా అనౌన్స్ చేసింది 70% మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేస్తాం. 2025 కి 25% ఎంప్లాయీస్ ఓన్లీ విల్ బి వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ చేశారు. సో దట్ ఈస్ మంచి పరిణామం అండి. కమింగ్ ఫ్రమ్ ఎ హార్స్ మౌత్ లైక్ టీసీఎస్, ఇట్ ఈస్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గిగ్ ఎకానమీ. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద కోవిడ్ సిచ్యువేషన్. ఐ థింక్ దట్ దేర్ ఇస్ అ లాంగ్ టర్మ్ థింకింగ్, దట్స్ అ ట్రెండ్ ఎమర్జింగ్. అండ్ 5G రోల్ అవుట్ అవుతూనే you will see that there is no need for people working from anywhere. Home gaavachu, rail gaavachu, bus gaavachu, ekkada kuchuna pan cheyachu. అంటే మొదటి మరొకటి కూడా గమనించాలండి, ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్స్ అనేటివి స్లోగా పెరుగుతూనే ఉన్నాయి. అంటే ఆ దారులు ఎలా జరిగాయంటే, ఇప్పుడు
ల్యాప్టాప్ అనేది ఒకటి ఇట్ హాస్ ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ. మొబైల్ దాని తర్వాత ఇట్ ఇంక్రీస్డ్ మోర్ ప్రొడక్టివిటీ రైట్. ఆల్ దిస్ కనెక్ట్ విత్ ఇంటర్నెట్ క్లౌడ్ హాస్ ఇంక్రీస్డ్ ఈవెన్ ఫర్దర్ అండ్ ఐ వాస్ థింకింగ్ వేర్ ద నెక్స్ట్ ప్రొడక్టివిటీ రూట్ విల్ కమ్ ఫ్రమ్ రైట్ అండ్ సడన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్ ద వన్ విచ్ ఇస్ గోయింగ్ టు మేక్ ఎప్పటి నుంచి వింటున్నదే కానీ ఇంత ఇలా పనిచేస్తుందని ఎవరు ఊహించలేదు అండ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాస్ట్ సేవింగ్స్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్స్ సో ఐ థింక్ దట్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ మెనీ కంపెనీస్ బట్ దెర్ ఆర్ సమ్ కంపెనీస్ విచ్ ఆర్ డేటా ప్రైవసీ ఇష్యూస్ అనే అగ్రిమెంట్స్ ఉంటాయి క్లయింట్స్ అలాంటివి వాట్ ఉన్నంత వరకు ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దేర్ ఎంప్లాయీస్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఓవర్కమ్ చేస్తారు వి విల్ హావ్ విపిఎన్ అనేది కొన్ని క్లౌడ్ వర్క్ స్పేస్ అనేవి క్రియేట్ చేసుకుని అండ్ మోర్ అండ్ మోర్ సైబర్ సెక్యూరిటీ ప్రభావం జాబ్స్ మీద ఏ విధంగా ఉంటుంది జాబ్స్ పోతాయి అనేది ఇప్పుడు మనం యుఎస్ లో చూస్తున్నాం పేరోల్ డిక్లైన్స్ అనేవి అలాగే జాబ్లెస్ క్లైమ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి అంటే నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లో ఐటీ ఇండస్ట్రీ మన ఇక్కడ డొమెస్టిక్ ఐటీ ఇండస్ట్రీలో ఎంత మేరకు జాబ్ లాసెస్ ఉండే అవకాశం ఎస్ఎంఎస్ స్టార్ట్అప్స్ ఆల్రెడీ ఆర్ సఫరింగ్ రైట్ నౌ అండ్ వీఆర్ ఆల్రెడీ సీయింగ్ ద లే ఆఫ్స్ ఫ్రమ్ దోస్ కంపెనీస్ సమ్ కంపెనీస్ హ్యావ్ షట్ డౌన్ ఇన్ ద పాస్ట్ 2 మంత్స్ కానీ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయిడ్ బై ఎస్ఎంఎస్ అనేది చాలా కొంచెం తక్కువ కంపేర్ టు లార్జ్ కంపెనీస్ ఉంటారండి సో ఇప్పటివరకు ఏంటంటే మేబీ జస్ట్ లెస్ దెన్ 5% ఇంపాక్ట్ ఉందండి ఈవెన్ ఐ వుడ్ సే 2 to 3% వరకే ఉంటుంది అని అనుకుంటాను కానీ ఇది కానీ ప్రొలాంగ్ అయ్యే కొద్ది అంటే వన్స్ వీ గెట్ సమ్ మోర్ విజిబిలిటీ గుడ్ థింగ్ వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ దట్ యుఎస్లో స్టేట్స్ ఓపెన్ అవుతున్నాయి నార్మల్ ఆపరేషన్స్ బిగిన్ అవుతున్నాయి అండ్ కాస్ట్ కటింగ్ జరుగుతుంది అక్కడ వీఆర్ సీయింగ్ సమ్ కంపెనీస్ యాక్చువల్లీ లేయింగ్ అప్ సమ్ ఎంప్లాయీస్ దేర్ అండ్ ఆస్కింగ్ ఫర్ ఇంక్రీజ్ రీసోర్సెస్ హియర్ జరుగుతుంది అది కానీ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ మాత్రం ఎట్లా ఉంటుందంటే అక్కడ పీపీపీ ప్రోగ్రామ్ ఉంది మనకి ఇక్కడ ఏ సపోర్ట్ లేదు సో దాంతో చాలా సపోర్ట్ కావాలండి దోస్ పీపుల్ హూ హావ్ 2 ఇయర్స్ ఏం కోరుకుంటున్నారు మీరు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఏం చేయాలని కోరుకుంటున్నారు సో దట్ ఈవెన్ ఎస్ఎంఎస్ కెన్ సర్వైవ్ దిస్ ఒక 4 విషయాలు సబ్మిట్ చేశామండి ఒకటి ఏంటంటే ఎస్సీజెడ్ బెనిఫిట్స్ ఎగ్జెంప్షన్ అనేది మార్చ్ 31, 2020 వరకే ఉండింది అది సెప్టెంబర్ 30th వరకు ఎక్స్టెండ్ చేయమని కోరుతున్నాం రెండోది ఏంటంటే ఈ ఐటీ రీఫండ్స్ అనేది జిఎస్టీ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ రీఫండ్స్ కొంచెం త్వరితగతిని కోరుతున్నాము మూడోది ఏంటంటే ఎస్సీ ఎస్ఎంఈ కంపెనీస్కి ఉన్న లోన్ క్రెడిట్ లైన్ ఆఫ్ క్రెడిట్ అనే బ్యాంక్స్లో ఆటోమేటిక్లీ ఒక 50% ఇంక్రీజ్ చేస్తే వాళ్ళ పేరోల్ మీట్ అయ్యేదానికి ఈజీ అవుతుందండి నాలుగోది ఏంటంటే కొంత ఈ ఎవరికైతే జాబ్స్ పోతున్నాయో లేఅఫ్స్ అవుతున్నాయో వాళ్ళకి ఇట్ వుడ్ బి రియలీ గుడ్ ఇఫ్ సమ్ 10,000 లాంటి సాలరీ ఒక 3 మంత్స్ వరకు ఇస్తే వాళ్ళు కొంచెం నిలదొక్కగలుగుతారు స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ పుట్టింగ్ ఎఫర్ట్స్ టాస్క్ ద్వారా ఎవరైతే లేఆఫ్ ఉందో వాళ్ళని అందరి దగ్గరికి ఒకే దగ్గర చేర్చి వాళ్ళకి కొన్ని న్యూ డిజిటల్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఈ పని చేస్తే కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుందేమో అది కూడా మీరు ఆలోచించండి తప్పకుండా మీరు సే ఇప్పుడు 25 crores అంటున్నారు సే ఒక 100-200 crores ఫండ్గా కనుక దాన్ని తీర్చిదిద్దగలిగితే యూ కెన్ ఈవెన్ టేకప్ ఏ స్మాలర్ పార్ట్ ఆఫ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో సో థ్యాంక్ యూ మురళి గారు అండ్ ఫైనల్గా ఒక్క విషయం చెప్పండి అందరిలోనూ ఉన్న కుతూహలం రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇక్కడ చాలా కమర్షియల్ స్పేస్ వస్తుంది ఐటీని నమ్ముకొని సో ఏంటి వాళ్ళ పరిస్థితి ఏం కాబోతుంది మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే ఓవరాల్ స్లో డౌన్ రిసెషన్ ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ బాగా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు కమర్షియల్ రియల్ ఎస్టేట్ పెద్దగా ఎఫెక్ట్ అవుతుందని అనుకోను ఎందుకంటే సోషల్ డిస్టెన్సింగ్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు డెస్క్ స్పేస్ అండ్ ఆల్టర్నేట్ డెస్క్స్ ఉపయోగించాల్సిన పరిస్థితి కొత్తగా కట్టబోయే యూనో ఆఫీస్ ఇంటీరియర్స్లో అట్లీస్ట్ 6 to 10 feet డిస్టెన్స్ పెట్టబోయే పరిస్థితి వస్తుంది అందువల్ల కొంతవరకు నిలదొక్కగలుగుతుంది అండ్ యాక్చువల్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏమవుతుందంటే ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇట్ ఈస్ నౌ ఆన్ ద ఫాస్ట్ ట్రాక్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ గ్లోబలీ దానివల్ల చాలా ఆ సర్వీసెస్కి చాలా డిమాండ్ పెరిగింది ఇప్పుడు సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద లాంగర్ టర్మ్ ఆఫ్టర్ 6 months ఆర్ సో ఇన్ టు 18 months అండ్ మోర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ వర్క్ కమింగ్ అవర్ వే సో ఐ థింక్ దట్ ద గ్రోత్ ఇన్ హైదరాబాద్ విల్ ఐటీ ఇండస్ట్రీ విల్ కంటిన్యూ అండ్ ఇట్ హ్యాస్ బీన్ రిజిస్టరింగ్ ఎట్ 14-15% వీ ఎక్స్పెక్ట్ ఇట్ ప్రాబ్లీ రిడ్యూస్ ఇట్ బిట్ బట్ ఇట్ వుడ్ బి డబుల్ ద నేషనల్ యావరేజ్ ఆల్వేస్ We'll have more future interactions with you, Murali garu. We wish you all the best for you and as well HYSEA, the new incoming HYSEA president kuda ma abhinandanalu teliyandi. Thank you so much. Thank you. So idi HYSEA adhyakshulu Sri Murali Bollu garu tho pratyeka interview. Keep watching TV5.